హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు మెథడ్ సంబంధించి నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూషన్ చూద్దాము, థర్డ్ చాప్టర్. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ చేస్తున్నాను, చూడను అంటే చూడండి. బిట్స్ కూడా చేస్తున్నామండి, ఆల్ యూనిట్ సంబంధించి యూనిట్ వైజ్ బిట్స్ కూడా ఒకే వీడియోలో ఉంది, చూడండి. చూడండి, వాళ్ళు ఉంటే వీడియోస్ విన్న తర్వాత బిట్స్ చేసినట్టయితే మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది, బాగా గుర్తుంటుంది, ఏ విధంగా అడుగుతున్నారనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా మన ఆన్లైన్లో మనకు యాప్లో ఏదైతే ఉందో మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. థర్డ్ టు ఎయిత్ న్యూ సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ టెస్ట్లు ఉన్నాయి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ప్రైమ్ మెథడ్స్ ప్లస్ జీకే కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా వీడియో మీకు అందుబాటులో ఉన్నాయి 400 రూపీస్కి మాత్రమే, అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పేటటువంటి క్లాసెస్ అండి. సైకాలజీ మీకు చూసినట్టయితే ఓన్లీ 101 రూపీతో మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. 1000+ బిట్స్ అనేటివి మీరు ఇక్కడ ప్లాస్టిక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా 199తో పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి, జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ కంటెంట్ అంతా మీరు చదువుకుంటూ క్లాస్ వైజ్ ఓకే ఈ విధంగా మీరు ఇక్కడ యాప్లో కనుక టెస్ట్ సిరీస్ ప్యారలల్గా చేసుకుంటూ ఉన్నట్టయితే ఇక్కడ లెసన్ వైజే ఉన్నాయి కాబట్టి ఓకే మీకు ఇక్కడ సిలబస్ అనేది ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మొత్తంగా మీకు మెయిన్ టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి బుక్ ఏంటంటే మనకి ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ అండి. తెలుగు అకాడమీ బుక్స్ నుంచి మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. కోర్సెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. డౌట్స్ ఉన్నా మేబీ ఒక మీకు డిస్కౌంట్ కావాలి అన్నా కూడా మీకు ఇక్కడ ఫోన్ చేయొచ్చు. చూద్దాము నెక్స్ట్ థర్డ్ లెసన్, బోధన పద్ధతులు. ఓకే, టీచింగ్ మెథడ్స్ అండి. నేర్పేవారి నేర్పరితనాన్ని బట్టి నేర్చుకునే వారి యొక్క ఆసక్తి అనేది ఉంటుంది. ఓకే, నేర్పేవారి నేర్పరితనాన్ని బట్టి నేర్చుకునే వారి ఆసక్తులను అనుసరించి భాష అలవడుతుంది. నేర్పడాన్నే బోధన అంటామండి, మనం నేర్పే విధానాన్ని ఏమంటామంటే బోధన. ఓకే, ఇదంతా మనకేం అవసరం లేదు. పాఠశాల ఒక తోట, దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలను నిర్బంధించి పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి అని వివరించింది ఎవరంటే ప్రొబెల్. మన కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రొబెల్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇక్కడ ఇది చూసినట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అన్నది ఎవరు అని అడుగుతారు. పాఠశాల ఒక తోట, దానిలో బాలబాలికలు అనేవాళ్ళు ఎవరంటే మొక్కలంట. ఆ మొక్కల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉండేది ఎవరంటే ఉపాధ్యాయుడు అని చెప్పి చెప్తున్నారు. కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని బాల్యోద్యానము అని అంటారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మరియు శిశువుల తోట అని కూడా అంటారండి. కిండర్ గార్డెన్, కిండర్ అంటే మనకి ఇక్కడ బాలలు లేదా శిశువులు, గార్డెన్ అంటే ఉద్యానవనము లేదా తోట, దీన్ని మనకు బాలోద్యానము అని అన్నారు. ఈ ప్రొబెల్ ఇచ్చినటువంటి నిర్వచనాలు చూసినట్టయితే అన్ని చెట్లు మొక్కల గురించే చూడండి. మొక్కలు పిల్లలకు ఏదో ఒక లింకప్ అనేది ఉంటుంది, అప్పుడే కనుక్కోవచ్చు. పిల్లల్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి వారు మొక్కల నుంచి వచ్చే పుష్పాల సౌరభాన్ని ఆస్వాదించేటట్టు చేయాలని అభిలషించింది ఎవరు అంటే ప్రొబెల్. ఇక్కడ కూడా మొక్కలు పుష్పాలు అనేవి యూజ్ చేస్తారు చూడండి. ఆటల పాటలతో కూడినటువంటి పలు ఉపకరణాల ద్వారా విద్యా బోధన సాగాలని ఆశించింది ఎవరు అంటే ప్రొబెల్. ఆటలు పాటలతో ఇక్కడ మనకు బోధన జరపాలి పిల్లవాళ్ళకి ప్రాథమిక స్థాయిలో అని చెప్పింది కూడా మనకు ప్రొబెల్. కృత్యాలను స్వయంగా నిర్వహించడము అనే సూత్రాల ఆధారంగా బోధన చేసే విధానం. ఇక్కడే మనం దీన్ని ఏమంటామంటే లర్నింగ్ బై డూయింగ్, అంటే స్వయంగా చేయడం ద్వారా వాళ్ళని అభ్యసించేలా చేయడము, చేయడం ద్వారా నేర్చుకోవడము. ఓకే, ఈ విధానాన్ని కూడా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన బోధనా పద్ధతి ఏది, బోధనా విధానం ఏది అంటే కిండర్ గార్డెన్ విధానం. ఒక రకంగా చెప్పాలంటే క్రీడా పద్ధతులు యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈ కిండర్ గార్డెన్, కానీ మాంటిస్సోరీ కూడా. ఓకే, క్రీడా పద్ధతులను బేస్ చేసుకొని ఈ రెండు పద్ధతులు రావడం జరిగింది. కిండర్ గార్డెన్ పద్ధతి మనం చూసినట్టయితే శిశువులకు సంబంధించి, ఓకే బాల్యాలకు సంబంధించి, శిశువుల తోట అని అంటామండి. ఈ మాంటిస్సోరీ పద్ధతి కూడా మనం నెక్స్ట్ తెలుసుకుంటాము. సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ వస్తుంది మనకు రిపీట్ అవుతుంది. ఇక్కడ లర్నింగ్ బై డూయింగ్ అంటూనే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే ప్రొబెల్ లేదా కిండర్ గార్డెన్ విధానంలో చూస్తాము. మానసిక వికలాంగులైనటువంటి బాల బాలికలలో మానసిక లోపాలతో పాటు వారిలో శక్తియుక్తులు ఉన్నట్టు గుర్తించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని భావించింది ఎవరంటే మేరియా మాంటిసోరీ. ఎందుకు ఈమె మానసిక వికలాంగులనే తీసుకుంది అంటే ఈమె మానసిక
రుగ్మతలను దూరం చేసేటువంటి డాక్టర్ అని చెప్పచ్చు. అందుకే ఈమెకు ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది. మానసిక వికలాంగులైనటువంటి బాలబాలికలలో మానసిక లోపాలతో పాటు వారి శక్తి యుక్తులను కూడా గుర్తించాలంట. వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అంటే ఆ శక్తి యుక్తులు గుర్తించి ఏ స్థాయిలో చెప్తే వాళ్ళకు బోధన చెప్తే వాళ్ళకు అర్థం చేసుకోగలరు, లేదా కొంత మనకు ఐక్యూ ఇంకా చాలా తక్కువ ఉంటే అసలు వాళ్ళకి చదువు నేర్పించడం కూడా కుదరదు. సో అలాంటి వాళ్ళకి ఎలాగా అని చెప్పి అంతా మనకి ఇక్కడ ఏమో వివరించడం అనేది జరుగుతుంది. ఈ మాంటిసోరీ పద్ధతి ఎక్కువగా చూసుకుంటే వికలాంగులు అండి, మానసిక వికలాంగులు, మామూలు ఫిజికల్ కాకుండా మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకి ఇక్కడ మనకి ఈమె ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమె వాటికి సంబంధించినటువంటి డాక్టర్ అండి. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని అన్నది ఎవరు అంటే గిజుబాయి గారు అన్నారు. గిజుబాయి గారు ఏమన్నారంటే, ఈమె చెప్పినటువంటి ఈ పద్ధతిని, ఈమె ప్రవేశపెట్టినటువంటి పద్ధతిని, మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదు, విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని తెలుపుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పినది ఎవరని అడుగుతారు, గిజుబాయ్. ఓకే, ప్రఖ్యాత విద్యావేత్త అయినటువంటి గిజుబాయ్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యార్థుల శారీరక అభివృద్ధిని మదింపు చేసే పీడోమీటర్ అనే సాధనం డాష్ పద్ధతిలో ఉంటుంది, అంటే మాంటిసోరీ పద్ధతిలో ఉంటుంది. క్వశ్చన్ ఈ విధంగానే అడుగుతారు, విద్యార్థులు శారీరక అభివృద్ధిని మదింపు చేసేటువంటి పీడోమీటర్, శారీరక అభివృద్ధిని మదింపు చేసేది ఏంటంటే పీడోమీటర్, ఈ సాధనం ఏ పద్ధతిలో కనిపిస్తుంది? కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధత, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇస్తారు. బేసిక్ విద్యా విధానమా? ఓకే, కృత్యాధార పద్ధతి ఇవన్నీ ఇస్తారు మనకి. ఓకే, ఇవన్నీ మాంటిసోరీ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, పీడోమీటర్. ఓకే, మాంటిసోరీ పద్ధతిలో మనం ఇక్కడ చూడవచ్చు. మాంటిసోరీ పద్ధతిలో పిల్లలు స్వయంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. ఈ మాంటిసోరీ పద్ధతిలో ఉపాధ్యాయుడు కూడా ఎలా ఉంటాడంటే ఓన్లీ సహాయకుడు మాత్రమే ఉంటాడండి, ఓన్లీ సహాయకుడే, మొత్తం ఉపాధ్యాయుడే చేయడు. ఇక్కడ శిశు కేంద్ర విద్యా విధానమే జరుగుతుంది. మొత్తము శిశువు బేస్డ్గానే, విద్యార్థి బేస్డ్గానే జరుగుతుంది అభ్యసనం అంతా. కేవలం ఉపాధ్యాయుడు సహాయకుడిగా మాత్రమే ఉంటాడు. ఈ మాంటిసోరీ పద్ధతిలో విద్య అభ్యసించే పిల్లల యొక్క వయోపరిమితి ఎలా ఉంటుందంటే 3 నుంచి 7 సంవత్సరాలండి, 3 నుంచి 7 సంవత్సరాలు, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ వయసు ఉన్న వాళ్ళకి మాంటిసోరీ పద్ధతిలో విద్య అభ్యసిస్తారు అంటే మనకి ఇక్కడ 3 to 7 ఇయర్స్ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది మాంటిసోరీ పద్ధతి అనేది. ఇమా నెక్స్ట్, విద్యార్థులు శారీరక మానసిక శక్తుల్ని మేల్కొని వారిని స్వయం అధ్యయనశీలులుగా మార్చడానికి తోడ్పడే పద్ధతి ఏమిటి అంటే కృత్యాధార పద్ధతి. మొక్కలు, పూలు ఇలాంటివన్నీ, ఆటలు పాటలు ఇలాంటివన్నీ లెర్నింగ్ బై డూయింగ్ వచ్చిందంటే కనుక ప్రొబెల్, కిండర్ గార్డెన్ పద్ధతి. ఇక్కడ చూడండి, శారీరక మానసిక శక్తులు, మానసిక వికలాంగులకి చదువు చెప్పడము ఇలాంటివన్నీ వచ్చాయంటే కనుక ఈ మాంటిసోరీ పద్ధతినే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే శారీరక మానసిక శక్తిని మేల్కొల్పి వారిని స్వయం అధ్యయనశీలుగా మార్చడానికి తోడ్పడేది ఏది పద్ధతి అంటే కృత్యాధార పద్ధతి. కృత్యం అంటే ఏంటి? పని. పని పని అంటే ఇక్కడ మనకు కృత్యం అనేది పిల్లవాళ్ళే చేసి నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే కృత్యాధార పద్ధతి అని చెప్పొచ్చు. మిగతా పద్ధతులతో పోల్చుకుంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించిన పద్ధతి ఏంటంటే కృత్యాధార పద్ధతి ఏమనేది ప్రతిపాదించడం జరిగింది. గాంధీ గారు ప్రతిపాదించింది ఏంటి? బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది, తెలిసిందే. పిల్లలు శక్తి సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా వారితో ఆడించడం, పాడించడం, వస్తువులను సేకరించడం అనేది ఏమవుతుంది అంటే శోధన కృత్యాలు అనేది అవుతుంది. కృత్యాల్లోనే మళ్ళీ రకాలు ఉంటాయి మనకు, నిర్మాణ కృత్యాలు, శోధన, ప్రదర్శన అనేటివి. ఇక చూసినట్టయితే శోధన, నిర్మాణ, ప్రదర్శన, దీంట్లో మనకి ఇక్కడ మనకు పేర్లోనే ఉంటుంది. పిల్లలు వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఏం చేస్తారంటే ఆడడము, పాడడము, వస్తువుల్ని సేకరించడము ఇవన్నీ చేస్తారు. సో అంటే కృత్యానికి సంబంధించి ఈ రకమైనటువంటి కృత్యాలే ఏమంటామంటే శోధన కృత్యాలు అంటాం. పిల్లవాళ్ళే స్వయంగా వస్తువుల్ని సేకరిస్తున్నారు కాబట్టి విద్యార్థులు చేతి పనులు చేయడం ద్వారా పలు వెలలేని, వెల తక్కువ గల వస్తు సామాగ్రితో బోధనోపకరణాలను, నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయడము. వాళ్ళే కదా నిర్మాణం చేస్తున్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు కదా. సో దానికి మనకు ఇక్కడ నిర్మాణ కృత్యాలు అంటాం వీటన్నిటిని. చేతి పనులు చేయడము, పలు వెళ్ళలేని, వెళ్ళ తక్కువ గల అంటే తక్కువ కాస్ట్ ఉండేటివి, అసలు కాస్టే లేనటువంటి టీఎల్ఎం వస్తు సామాగ్రితో బోధనోపకరణాలను, మోడల్స్ను, ఆకృతులు, ఓకే వివిధ పిక్చర్స్ని, మనకు ఆకృతుల్ని సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం నిర్మాణ కృత్యాలు అంటాం. ఓకే, ఇక్కడ మనకు ఎలా ఇస్తారంటే తరగతి గదిలో పిల్లవాడు శక్తి సామర్థ్యాలకు అభిరుచులకు అనుగుణంగా వాళ్ళతో ఆడడము, పాడించడము, వస్తువులను సేకరించమండము అనేది జరిగింది. ఇది కింది ఏ రకమైనటువంటి కృత్యము? శోధన కృత్యము. ఓకే, విద్యార్థి చేతి పనులు చేయడము,
పలు వెళ్ళలేని వెల తక్కువ గల వస్తు సామాగ్రితో బోధనోపకరణాలను నమూనాలను ఆకృతులను సిద్ధం చేశాడు. ఇక్కడ సేకరించాడు అంటే మనకు శోధనా కృత్యాలు, సిద్ధం చేశాడు తయారు చేశాడు అంటే కనుక నిర్మాణ కృత్యాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు అన్వేషించి కనుగొన్న అంశాలను, సిద్ధం చేసిన నమూనాలను ప్రదర్శించాడు. ప్రదర్శనా కృత్యాలు పేర్లోనే ఉంది మనకు, ప్రదర్శించాడు, ప్రదర్శనా కృత్యాలు. వీటన్నిటిని తను ఏం చేస్తాడంటే ప్రదర్శన అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా మనకు ప్రదర్శనా కృత్యాల కిందకి ఇవ్వడం జరుగుతుంది. కృత్యాధార పద్ధతిలోనే మనకు మూడు చూసుకున్నాము, శోధనా కృత్యాలు, నిర్మాణ కృత్యాలు, ప్రదర్శనా కృత్యాలు. ఓకే, ఇంపార్టెంట్ దేని దేని కిందకి వస్తుంది అనేది. ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మకను సాధించడానికి ఏ విద్యా బోధన ఉత్తమమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు అంటే ప్రాథమిక స్థాయిలో వాళ్ళు ఎక్కువగా గుణాత్మకంగా సాధించాలి, గుణాత్మకమైన విద్యను పొందాలి అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే జరిగింది. అందరికీ విద్యను అందించాలని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుంది అంటే 45వ ఆర్టికల్, ఆర్టికల్ 15 అందరికీ సమానంగా విద్య అందించాలని చెప్పి తెలుపుతూ ఉంటుంది. తరగతులు ఎక్కువ మంది బోధించాల్సిన ఉపాధ్యాయులు తక్కువ ఉన్నట్లయితే దాన్నే మనం ఏమంటామంటే బహుళ తరగతి విద్యా బోధన అంటాం. తరగతులు ఏమో ఎక్కువ ఉన్నాయి కానీ ఉపాధ్యాయులు ఏమో తక్కువ ఉన్నారు, అంటే ఒక క్లాస్లో జస్ట్ ఒక 5 or 6 ఇంకో క్లాస్లో అయితే మరి 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇంత తక్కువ మెంబర్స్ కూడా మనం మినిమం ఎంత ఉండాలి, 1:30 మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుని నియమిస్తారు. సో ఇలాగ 30 లేరు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒకే ఉపాధ్యాయుడు ఉండడం జరుగుతుంది. ఈ క్లాసు ఓకే, సంథింగ్ ఇది 3rd క్లాస్ ఉండొచ్చు, 4th ఉండొచ్చు, 5th క్లాస్లో ఉండొచ్చు. ఓకే, ఇవి 3rd క్లాస్ పిల్లలకి 5 మెంబర్సే, ఇది 4th క్లాస్ పిల్లలు 6 మెంబర్సే, 5th క్లాస్ చదివేటువంటి పిల్లవాళ్ళు 4 మెంబర్స్ అయినా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకు మళ్ళా సపరేట్ టీచర్ని నియమించరు. సో ఇలాగా అన్ని క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడు చెప్తారండి. ఓకే, ఇలా వీళ్ళ క్లాస్ చెప్పడం వీళ్ళకి కృత్యాలు ఏమైనా ఇచ్చి చేయమంటూ ఉండడము, వీళ్ళ క్లాస్ చెప్పేటప్పుడు వీళ్ళకు హోంవర్క్ కృత్యాలు ఏమైనా ఇచ్చి చేయమంటూ ఉండడము. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. దాన్నే మనం బహుళ తరగతి విద్యా బోధన అని అంటాము. ఓకే, బహుళ తరగతి విద్యాబోధన, బహుళ అంటే చాలా చాలా అని. ఓకే, అనేక తరగతులకు విద్యాబోధన ఒక ఉపాధ్యాయుడే చేయడం అనేది జరుగుతుంది ఇందులో. సో చూసుకోవచ్చు, ఒక ఉపాధ్యాయుడే అనేక తరగతులకు బోధించాల్సి రావడాన్ని మనము బహుళ తరగతి విద్యాబోధన అని చెప్తాము. ఇలాగ మనకు పిల్లవాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు తగినంత రేషియో లేదు కాబట్టి టీచర్ నియమించడం. సో అలాంటప్పుడు మనం ఇది చూస్తూ ఉంటాము. తరగతిలో ఒక విద్యార్థి మరో విద్యార్థికి కానీ, అందరు విద్యార్థులు కానీ బోధించే సన్నివేశాన్ని మనము సమవయస్కుల బోధన అని అంటాం. ఇక్కడ మనకు ఉపాధ్యాయుడే తక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి ఎవ్రీ క్లాస్కి ఒకే ఉపాధ్యాయుడు చెప్తే బహుళ తరగతి బోధన అంటాము. అదేవిధంగా ఒక విద్యార్థి తన పక్క విద్యార్థితో కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా అందరు విద్యార్థులతో కానీ బోధన అనేది జరిపుకున్నాడు అనుకోండి, అంటే అభ్యసించడం అనేది వాళ్ళ హెల్ప్తో వాళ్ళ సాయంతో చేసుకున్నాడంటే అది సమవయస్కుల బోధన అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయులు చెప్పే కన్నా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని నేర్చుకున్నది ఎక్కువగా గుర్తుంటుంది పిల్లవాళ్ళకి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే స్వయం అభ్యసన పద్ధతి. ఓకే, దీంట్లో చూసినట్టయితే విద్యార్థులు ప్రత్యక్ష బోధన, సమవయస్కుల బోధన, మానిటర్ సాయంతో బోధనా జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో కాక ఇతర సమయాల్లో పాఠ్యాంశాలను స్వయంగా అభ్యసించే విధానం. అంటే మనకు పాఠశాల టైమింగ్లోనూ ఇలాగ ప్రత్యక్ష బోధన, సమవయస్కుల బోధన, మానిటర్ సాయంతో బోధనా జట్టు అంటే కృత్యాలు అనేవి ఒక గ్రూప్గా క్రియేట్ చేసి కూడా మేడమ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అది కాకుండా ఇలాగ మనకు స్కూల్స్లో జరిగేటివి కాకుండా ఇతర సమయాల్లో కూడా, ఖాళీ టైంలో కూడా, విరామ సమయంలో కూడా పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే స్వయంగా అభ్యసిస్తూ ఉంటారు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో. సో దాన్నే మనం ఏమంటామంటే స్వయం అభ్యసన పద్ధతి అని అంటాం. ఇది మనకు ఖాళీ టైంలో యూజ్ చేసుకోవడము అంటే పాఠశాలలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా వీళ్ళు విరామ సమయాల్లో కూడా స్వయంగా అభ్యసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగ అభ్యసించినట్టయితే అది స్వయం అభ్యసన పద్ధతి అవుతుంది. దీంట్లో భాగంగానే మనకు చూసినట్టయితే పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్ళు పాఠ్య పుస్తకాలనే కాకుండా ఇతర కథల పుస్తకాలు కానీ, అంటే చెప్పాం కదా ఖాళీ టైంలో వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటే అవి చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది కథలంటే ఇష్టము, గేయాలంటే ఇష్టము. సో ఈ విధంగా కథల పుస్తకాలు చదవడము, గేయాలు, ఇలాగ పై తరగతులకు సంబంధించిన వారైతే ఉపవాచకాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ ఉంటారన్నమాట. అలాంటి పద్ధతిని ఏమంటామంటే అనుబంధ పఠన పద్ధతి అని అంటాము. ఓకే, డాల్టన్ పద్ధతి నెక్స్ట్. డాల్టన్ పద్ధతిని ఏమంటామంటే నియోజనాల పద్ధతి అని కూడా అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే హెలెన్ పార్క్ హారెస్ట్. ఈ నియోజనాల పద్ధతిని డాల్టన్ పద్ధతి అని కూడా అంటామండి.
ఈయన ప్రకారం ఏమంటారంటే, పార్క్ హారెస్ట్ గారు ఏమంటారంటే, వైయక్తిక భేదాలు, ఓకే, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి, వాటి కారణంగా కొంతమంది పిల్లవాళ్ళు వెనకబడుతూ ఉంటారు, కొంతమంది ముందుండడం అనేది జరుగుతుంది అని చెప్తాడు. ఒక అంతే కదా, క్లాస్లో ఇంటెలిజెన్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు, అది వాళ్ళ వైయక్తిక భేదాలకు సంబంధించినగా ఉంటుంది అని చెప్తారు ఎవరంటే పార్క్ హారెస్ట్. చర్చా పద్ధతి, చర్చా పద్ధతిని ఆంగ్లంలో ఏమంటామంటే డిస్కషన్ మెథడ్ అంటామండి. ఈ లెసనే బోధనా పద్ధతులు, అందుకే అన్ని బోధనా పద్ధతులే వస్తున్నాయి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా కుదించి అంటే చాలా సంశిష్టంగా చేయడం అనేది జరిగింది తెలుగు అకాడమీ బుక్స్లో. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే వింత మనకు చర్చా పద్ధతి. ఆంగ్లంలో ఏమంటామంటే డిస్కషన్ మెథడ్ అంటాం. ఈ పద్ధతి ఉన్నత తరగతుల వారికి బహుళ ప్రయోజనం అని చెప్పచ్చండి. అంటే మొత్తము మనకి ఇక్కడ చర్చలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఒక టాపిక్ ఇచ్చేసి పిల్లవాళ్ళని దీని మీద చర్చించమంటూ ఉంటాము. ఇది ప్రాథమిక పిల్లల్లో అయితే కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది, అందుకే ఉన్నత తరగతులకు అయితే ఇది బాగా సరిపోతుంది. పాఠ్యాంశాలకు సంబంధించిన ఒక్కో అంశాన్ని ఒక్కో జట్టుకి ఇస్తామండి. ఇచ్చిన తర్వాత ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ చర్చించమంటూ ఉంటాము. దీనే మనము చర్చా పద్ధతి అని అంటాము. ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే ఈ లైన్ ఇచ్చేసి కూడా ఇది ఏ పద్ధతికి సంబంధించిందని ఇస్తారండి. ఓకే, చర్చా పద్ధతిని ఉపవాచకము వ్యాస రచన బోధనలో ఉపయోగించడం అనేది జరుగుతుంది ఎక్కువగా. విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయుడు లేదా ప్రత్యేక ట్యూటర్ల పర్యవేక్షిస్తూ వారి అధ్యయనానికి దోహదపడుతూ ఉంటారు. దీన్నే మనం ఏమంటామంటే పర్యవేక్షాత్మక అధ్యయనం. మనకు పేర్లోనే ఉంది, ఉపాధ్యాయులు ఏం చేస్తారు, జస్ట్ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు కానీ మనం ప్రత్యేక ట్యూటర్స్ ఎవరినైనా పెడితే కనుక వాళ్ళైతేనేమి విద్యార్థులు చదివేదాన్ని వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ పద్ధతిని ఏమంటామని, ఈ అధ్యయనాన్ని ఏమంటామంటే పర్యవేక్షణాత్మక అధ్యయనం అని అంటాం. పేర్లోనే ఉంటుంది. ఇది బోధనా పద్ధతి అయితే కాదండి. ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారు, ఇది బోధనా పద్ధతి కాదు, స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించేటువంటి ఒక విధానంగా చెప్పచ్చు. ఓకే, ఇదేం ఒక బోధనా పద్ధతి కాదు. చర్చా పద్ధతి, నియోజనాల పద్ధతి, ఈ కింగ్డర్ గార్డెన్ ఇలాంటివన్నీ వాటిని మాత్రం ఇది బోధనా పద్ధతి అయితే కాదు, స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించేటువంటి విధానంలో ఇది ఒకటిగా చెప్పచ్చు. విద్యార్థులు తమ అభ్యసనంలో చేసిన తప్పుల్ని సరిదిద్ది ఆ దోషాలు నివారించడానికి ఉపాధ్యాయుడు చేసేటువంటి బోధన ఏమిటి అంటే లోప నివారణ బోధన. ఎన్నో వచ్చాయి చూడండి ఇక్కడ, అంతా మనకు ఒక్కొక్కదానికి వేరే ఉంది, గుర్తుంచుకోవాలి. విద్యార్థులు తమ అభ్యసనంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతారు, దోషాలు అనేటివి నివారణకు ఉపాధ్యాయుడు తోడ్పడుతూ ఉంటాడు. సో ఈ రకమైనటువంటి బోధన ఏది అంటే లోప నివారణ బోధన. ఇక్కడ చూడండి, లోపాన్ని కనుక్కుంటాం ఫస్ట్, అంటే లోపాన్ని కనుక్కోవడం అంటే తప్పుల్ని కనుక్కుంటారు, దాన్ని సరిదిద్దుతారు అంటే లోపాలని నివారించడం అనేది జరుగుతుంది. ఈ మనకు కూడా ఈ సెంటెన్స్లోనే మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, పద్యం గురించి చూసినట్టయితే ఛందోబద్ధమైన రచన. పద్యంలో మనకి ఏముంటాయి, ఛందస్సులు, ఇవన్నీ నియమ నిబంధనలు అన్నీ పాటించి రాస్తూ ఉంటాము. సో అందుకే పద్యాన్ని ఏమంటామంటే ఛందోబద్ధమైన రచన అని చెప్పి చెప్తాము. కవిత్వం అండి, కవిత్వం చూసినట్టయితే కవి భావావేశంతో సముచితమైన పదాలతో నియమ నిబద్ధతతో చేసినటువంటి రచనని మనం ఏమంటామంటే కవిత్వము అంటాం. ఛందోబద్ధమైన రచన ఏది అంటారు, పద్యమా కవిత్వమా ఇలాంటివన్నీ మనకి ఇస్తూ ఉంటారు. సో పద్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. కవిత్వానికి కూడా డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఏమి ఛందోబద్ధం అనేవి ఇవ్వలేదు. కవి భావావేశంతో సముచితమైన పదాలతో నియమబద్ధంగా చేసినటువంటి రచననే మనం కవిత్వం అని చెప్పి అంటాం. మనకు తేడా ఉంది పద్యానికి కవిత్వానికి. ఓకే, విద్యాధరుడు ఏమని ఇచ్చారు అంటే కవయతీతి కవి తస్య కర్మ కావ్యం. అంటే ఏంటంటే వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అని చెప్పింది ఎవరు అంటే విద్యాధరుడు చెప్పడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకోవాలి ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్, ఇది మనకి ఎవరు ఇచ్చారు ఈ లైన్ అనేది కూడా ఇస్తారు. నెక్స్ట్, రస ప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలగది కావ్యం అని అన్నది ఎవరంటే విశ్వనాథుడు. ఇదైతే విద్యాధరుడు, ఇదైతే విశ్వనాథుడు. రస ప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యము. ఇక్కడ చూసినట్టయితే కర్మ కావ్యం అని గుర్తుపెట్టుకోండి విద్యాధరుడు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే రస ప్రధానమైనది అని వచ్చిందంటే కనుక మనకు విశ్వనాథుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం, అంటే రమణీయార్థ ప్రతిపాదకమైన శబ్దమే కావ్యం అని చెప్పింది ఎవరంటే జగన్నాథుడు. ఇక్కడైతే విశ్వనాథుడు, ఇక్కడైతే జగన్నాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. ఓకే, రస అయితే మనకు విశ్వనాథుడు, రమణీయార్థ అయితే మనకు జగన్నాథుడు. నెక్స్ట్ కర్మకావ్యం అని వచ్చిందంటే కనుక విద్యాధరుడు. ఓకే, మీకు ఇక్కడ గుర్తు పెట్టుకోవడానికి అవన్నీ పదాలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్లోకి వచ్చినట్టయితే విలియం వర్డ్స్వర్త్ అండి, విలియం వర్డ్స్వర్త్ ఏమి ఇచ్చారు డెఫినేషన్, పోయిట్రీ ఇస్ ద
స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని చెప్పాడండి. పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. నెక్స్ట్ ఎస్టి కాల్డ్రిడ్జ్ ఏమని చెప్పారంటే, బెస్ట్ వర్డ్స్ ఇన్ దే బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయెట్రీ. బెస్ట్ వర్డ్స్ అన్నీ ఒక బెస్ట్ ఆర్డర్లో మనము పెట్టామంటే కనుక దాన్నే కవిత్వం అంటాము అని చెప్పి ఇవ్వడం జరిగింది డెఫినేషన్. ఎస్టి కాల్డ్రిడ్జ్ అండి, విలియం వర్డ్స్వర్త్ ఎస్టి కాల్డ్రిడ్జ్ చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే, పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే రసాస్వాదన. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణం రసాస్వాదన. ఏదో చదివినామబ్బా అని చెప్పి ఆ ఫోర్ లైన్స్ ఉండేది ఉన్నట్టు చదవడం కాదు, చెప్పేటప్పుడు మనకి ఆ ట్యూన్ కానీ ఆ లిరిక్ ఏదైతే ఉంటుందో అది మనకు చెప్పడం కూడా బాగుండాలి. పద్యాన్ని అందరి వల్ల బోధించడం అనేది కుదరదండి. ఓకే, నెక్స్ట్ ఒక వస్తువు సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువును మొత్తంగా చూసినప్పుడు దాని సౌందర్యం తెలుస్తుంది, అలాగే పద్యాన్ని బోధించినప్పుడే దాని సౌందర్యం అనేది తెలుస్తుంది. ఇది ఏ పద్ధతి అంటే పూర్ణ పద్ధతి. ఇక్కడ పూర్ణ పద్ధతిలో భాగంగా పద్యాలు బోధించడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చెప్పడం ఏంటంటే, మామూలుగా మనకు ఉండే పద్ధతులు చూసినట్టయితే పూర్ణ పద్ధతి ఉంది, ఖండన పద్ధతి ఉంది. ఓకే, ఖండన పద్ధతి ఉంది. పూర్ణ పద్ధతి అంటే ఏంటంటే మొత్తం ఒకేసారిగా నువ్వు చెప్తూ ఉంటావు. ఇక్కడ పద్యం అనేది ఫోర్ లైన్స్ ఉంటుంది, నువ్వు ఒక్కొక్క లైన్ చెప్పుకుంటూ ఉంటే అంటే ఒక లైన్ చెప్పేసి ఆన్సర్ సారీ ఒక లైన్ కూడా కాదు, ఒక హాఫ్ లేదా ఒక లైన్ అంతా చెప్పేసి నువ్వు దానికి అర్థం చెప్పడము, మళ్ళీ ఇంకో లైన్ పాడము, ఇంకో లైన్ పాడము అట్ట చేయకూడదు. ఒకేసారిగా ఫోర్ లైన్స్ సంబంధించినటువంటి పద్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ లైన్స్ అన్నీ ఫస్ట్ పాడేయాలి ఒకసారిగా. ఓకే, నువ్వు కొంచెం ట్యూన్ జోడించేసి ఆ పద్యాన్ని సౌందర్యాత్మకంగా పిల్లవాళ్ళకి వినడానికి వినసొంపుగా ఉండేటట్టు నువ్వు పాడాలి. తర్వాత నువ్వు ఇంకా లైన్ లైన్ మళ్ళీ అర్థం అనేది చెప్పాలి. దీన్నే మనం ఏమంటామంటే పూర్ణ పద్ధతి అంటాం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఒక వస్తువు సౌందర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ వస్తువు మొత్తంగా చూస్తేనే కదా దాని సౌందర్యం, దాని అందం అనేది తెలుస్తుంది. అలాగే పద్యాన్ని విడివిడిగా కాకుండా మొత్తంగా బోధించినప్పుడు మాత్రమే దాని సౌందర్యం అనేది తెలుస్తుంది అని. విశ్వదాభిరామ విర్రవేమ మనకి ఎన్నో వింటూనే ఉన్నాం, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అని చెప్పి మళ్ళీ అర్థం చెప్పి అలా కాకుండా మొత్తం పోయం అంతా చదవాలి ఫస్ట్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి అని చెప్పి మిగతాది కూడా చదివేసి తర్వాత మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు మళ్ళీ మనము అర్థం అనేది చెప్పడం జరుగుతుంది. ఇదే ఏమవుతుందంటే పూర్ణ పద్ధతి అవుతుంది. అంటే ఫస్ట్ మొత్తంగా చదువుతాం కదా, సో దాన్ని మనకు పూర్ణ పద్ధతి అవుతుంది. ఈ పద్ధతిలో చెప్తేనే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రానికి సంబంధించింది ఏంటి అంటే పూర్ణ పద్ధతి. హోల్ టు పార్ట్స్ అంటే మొత్తం నుంచి భాగాలకి. ఫస్ట్ మొత్తం పద్యం అనేది నాలుగు లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటికి రెండు సార్లు నువ్వు చదివి వాళ్ళకి టోన్ రప్పించేస్తావు, తర్వాత నువ్వు అర్థం అనేది చెప్తావు. అంటే మొత్తం నుంచి భాగాలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మనకు పూర్ణ పద్ధతికి సంబంధించింది. పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది అంటే పూర్ణ పద్ధతి అని చెప్పచ్చు. ఓకే, పద్య బోధన చేయాలంటే కనుక ఈ పద్ధతినే యూజ్ చేయాలి. నెక్స్ట్ పూర్ణ పద్ధతికి భిన్నమైంది రివర్స్ ఏదంటే ఖండాన్వయ పద్ధతి. ఖండాన్వయ పద్ధతి పేర్లోనే ఉంది, ఖండ అంటే ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నేర్పించడం అనేది జరుగుతుంది. పద్యంలో భావాన్ని స్థూలంగా అర్థం చేసుకొని బోధించే పద్ధతి మనకు పూర్ణ పద్ధతి అయితే, ఓకే, పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ చెప్తూ ఉండేది ఏదంటే ఖండ పద్ధతి. మొత్తంగా నేర్పించడము, పద్యంలో భావాన్ని స్థూలంగా మొత్తంగా అర్థం చేసుకునే విధంగా నేర్పిస్తుంది ఏది అంటే పూర్ణ పద్ధతి అయితే, ఆ భాగాలను కాకుండా పద్యంలో పదాలను విడివిడిగా విడివిడిగా నేర్పడము, ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరిస్తూ చెప్పడము, పద స్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్ధతి ఏంటంటే ఖండ పద్ధతి. ఓకే, ఇదైతే సింపుల్గా చూసినట్టయితే స్థూలంగా మనకు చిన్నదిగా మనకి సంశిష్టం అంటాం కదా ఆ విధంగా చెప్పడం అనేది చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒకసారిగా చెప్పేస్తామండి, అంటే ముందు పద్యం అంతా ఒకసారిగా మొత్తంగా పాడేసి మళ్ళీ వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కింద ఎలా ఉంటుందంటే అలా కాదు, మనకు హై స్టాండర్డ్స్ వెళ్ళే కొద్దీ చూస్తూ ఉంటాము. ఇదంతా మనకు ఖండ ఖండ అంటే ఒక పదం చదివేసి దీని పదమార్థం ఇది అని చదువుతూ ఉంటారు. అలా చెప్తూ ఉంటే పిల్లవాళ్ళకి అది పద్యం అనిపించదు, జస్ట్ ఏదో లైన్స్కి మీనింగ్ చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా ఇది యూజ్ చేయకూడదు అంటారు పిల్లవాళ్ళతో, ఎక్కువగా పూర్ణ పద్ధతి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది మనకి, ప్రతి పదార్థ పద్ధతి ఉందండి. ప్రతి పదార్థ పద్ధతి, ప్రతి పదార్థము మనము ఇక్కడ 9th 10th క్లాసెస్లో చూస్తున్నట్టయితే తెలుస్తుంది. ఒక పద్యానికి ఇచ్చేసి దాని యొక్క ప్రతి పదార్థం కింద ప్రతి పదానికి అర్థం అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ప్రతి పదార్థ పద్ధతి. పద్యంలో ప్రతి దాన్ని విడమరిచి వాటి అర్థాన్ని తెలియచేస్తూ అన్వయక్ర
క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో బోధిస్తారన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, పదాలు విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదండి, అన్వయ క్రమంలో అంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉండేటువంటి, అంటే ఇప్పుడు పోయమ్స్లో కొన్ని పోయమ్స్లో చూసినట్టయితే సెకండ్ లైన్ చదివిన తర్వాత ఫస్ట్ లైన్ చెప్తే దానికి సెట్ అవుతుంది. సో ఆ విధంగా మనకు క్రమంలో కూడా ఉంటుందండి. ఇక్కడ ప్రతి పదార్థ పద్ధతిలో అయితే ఒక క్రమంలో అనువంచడం జరుగుతుంది, పదాలు అనేవి విడమర్చి దాని అర్థాన్ని కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇదే మనకు ప్రతి పదార్థ పద్ధతి. ఖండ పద్ధతికి ప్రతి పదార్థ పద్ధతికి తేడా ఉంది. ఇదైతే అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో ఉంటుంది. అంటే సెంటెన్స్ మీనింగ్ ఏ తర్వాత దేని తర్వాత ఏ లైన్ తర్వాత ఏ లైన్ అనేది వచ్చింది అనేది మనకు అక్కడ ప్రతి పదార్థ పద్ధతిలోనే మన మీనింగ్స్ కూడా చూసుకోవడం, ఆ లైన్ ప్రకారమే చూసుకుంటాం. ఏడట కాదు, ఏదో విడదీసామా, వివరణ ఇచ్చామా, ఆ స్వభావం చెప్పామా అన్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు పఠన పద్ధతి ఉంది చూడండి. పఠన పద్ధతి పద్యాన్ని అర్థవంతంగా భావయుక్తంగా రాగయుక్తంగా చదివి విద్యార్థుల భావ అవగాహనకు తోడ్పడేటువంటిది ఏదంటే పఠన పద్ధతి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ తాత్పర్య పద్ధతి, పద్యాన్ని పఠించి దాని తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతి. ఒక పద్యాన్ని చదివేసి మనకు అర్థాలు ఏం అవసరం లేదు, ఓకే, ఓన్లీ దాన్ని అర్థం అనేది చెప్తూ ఉంటాం, తాత్పర్యం అనేది ఓన్లీ చెప్తూ అంటారు. సో దాన్ని ఏమంటామంటే తాత్పర్య పద్ధతి అంటాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చెప్పడం, ఓకే. పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైన భావాన్ని చెప్పడం ఏంటంటే సారాంశ పద్ధతి. పద్యాన్ని పూర్తిగా చదివేసి ఇందులో భావము మొత్తానికి కవి మనకు చెప్పేది ఏంటంటే అని చెప్పి అది చెప్తూ ఉంటాము. సారాంశమే చెప్తూ ఉంటాం, మొత్తంగా ఏమైనా పదాలు ఉన్నాయా ఏమున్నాయా అని ఏం చూపించకుండా నేర్పించకుండా. సో ఇదేమి మనకు సారాంశ పద్ధతి అవుతుంది. తాత్పర్యాన్ని వివరిస్తే తాత్పర్య పద్ధతి, పద్యంలో ప్రధానమైన భావాన్ని చెప్తే కనుక అది సారాంశ పద్ధతి, ఓకే. పద్యంలోని కవిత, శిల్పం, రసం, పాకం, అలంకారం, ధ్వని, విశేషాంశాలు, కవి రచన, చమత్కృతి, సమయోచిత పదప్రయోగ ఔచిత్యం మొదలైనవన్నీ ప్రశంసిస్తూ బోధించే పద్ధతి. అబ్బా పద్యంలో ఇప్పుడు మనకి కొన్ని పద్యాలు ట్యూన్ బాగుంటాయి, కొన్ని పద్యాలు అనేటివి చదవడానికి చాలా బాగుంటుంది వినడానికి కూడా. ఇలాంటి వాటిని ఏం చేస్తాం, పొగుడతాం, అబ్బా భలే రాశాడు, అబ్బా కవి భలే ఉంది, దీంట్లో ఎట్లయితే ఉందో అలంకారం కానీ ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని పదాలు భలే సెట్ అయ్యాయి, ప్రాస అనేది అని అంటూ ఉంటాం కదా. సో అలాగా పొగిడే పద్ధతి అంటే మనకు ఆ రాసినటువంటి విధానాన్ని ప్రశంసిస్తూ బోధిస్తే పద్ధతిని మనం ఏమంటామంటే ప్రశంసా పద్ధతి అంటాం. ఇలాగ ఇచ్చినటువంటి ఇవన్నీ మనకు వాటన్నిటిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి మనకు ప్రశంసా పద్ధతి. పద్య బోధన సోపానాలు చూసినట్టయితే పద్యం అనేది బోధించడానికి బోధించేటప్పుడు నువ్వు ఏ స్టెప్స్ పాటించాలి, ప్రవేశం ఫస్ట్, ఓకే, ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం, సేమేనండి మనకు పద్యానికి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రవేశం ఏంటంటే ఇంట్రొడక్షన్ అని చెప్తాము, ఉపోద్ఘాతం అని చెప్తాము. ఇక్కడ మనం ఏమన్నా పిల్లవాళ్ళకు సంబంధించి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కానీ ఎవరు ప్రీవియస్ క్లాస్లో ఈ పద్యం నేర్చుకున్నాం కదా, సో దీనికి సంబంధించింది చూద్దాం చూడండి, ఇంకొకటి అండము ఆ విధంగా. ప్రదర్శనం అంటే ఇంక నువ్వు పద్యం చదవడము, బాగా రాగయుక్తంగా పాడము, దాని అర్థం చెప్పడము, భావం చెప్పడము అదంతా. నెక్స్ట్ పునర్విమర్శ, ఆ 30 నిమిషాల్లో ఏమైతే నువ్వు క్లాస్ చెప్పావో లాస్ట్ 15 మినిట్స్లో నువ్వు ఏం చేయాలంటే మొత్తం రివిజన్ అనేది చేయాలి, ఓకే. పునర్విమర్శ మొత్తం నుంచి ఏమైతే చెప్పావో ఫస్ట్ నుంచి అదంతా ఒకసారి పునర్విమర్శ చేయాలండి, ఎందుకంటే బాగా గుర్తుంటుంది, అంతా రివిజన్ చేసినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ గైహికం అంటే హోంవర్క్ ఇవ్వడం పిల్లవాళ్ళకి, ఓకే. ఇది మనకు పద్య బోధనలో సోపానాలు అని ఇస్తారు. సో ఓకే, పద్య బోధనలో సోపానాలలో సరికానిది అనైనా ఇస్తారు మీకు, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వస్తాయండి, గద్య బోధన కూడా వస్తుంది, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. గద్య బోధనలో కూడా సేమే ఉంటాయి కానీ కొన్ని చోట్ల మారుతుంది. పద్యము గద్యంలో సేమ్గానే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ పద్య బోధన చేసే ముందు ఆ రోజు బోధించాలనుకునే పాఠ్యాంశ పూర్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అనేటివి అడగాలి. దీన్నే మనం ఏమంటామంటే ప్రవేశం అడుగుతాము. అంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి పిల్లవాళ్ళలో, పూర్వజ్ఞానం ఎంతుంది, దీనికి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి వాళ్ళు ఏమన్నా ముందు జ్ఞానం ఉందా లేదా అనేది కనుక్కోవాలి, ఓకే. దానికోసం అనేది మనం ఇక్కడ ప్రవేశం అని చెప్తాం, అదంతా పరీక్షించడమే. బోధించాల్సిన విషయం వివిధ ఉప సోపానాల ఆధారంగా బోధించే సోపానమే ఏదంటే ప్రదర్శన. బోధించాల్సినటువంటి విషయము వివిధ ఉప సోపానాల ఆధారంగా బోధించే సోపానం ఏది అంటే ప్రదర్శన, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకు ప్రతిదానికి ఇచ్చారు చూడండి. ఇది ఇచ్చేసి మనకు కింది వాటిలో దీనికి సంబంధించింది ప్రవేశమా, ప్రదర్శనం అంటారా, పునర్విమర్శ అంటారా, గైహికం అంటారా అని అడుగుతారు, చూసుకోవాలి. బోధించాల్సిన విషయం అంతా మనం ఇప్పుడు ఎక్కడ చెప్తాం, ప్రదర్శనలో ఇంకా ఏం బోధిస్తావా అంతా చెప్తూ ఉంటావు. సో ఇది మనకు
ప్రదర్శనలో ఉంటుంది. విద్యార్థులు పార్టీ అవగాహన తెలుసుకోవడానికి వాళ్ళు ఎంత మాత్రము అర్థం చేసుకున్నారు, స్థాయి పులాక న్యాయంగా వివిధ లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు అనేటివి అడగడము. ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు అంతా మనం ఒకసారి పునర్విమర్శ చేసి పిల్లవాళ్ళని నోట్తో మనం మౌఖికంగా ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది. అడగడం ద్వారా వాళ్ళు ఆన్సర్ చెప్తారు కదా, సో అప్పుడు తెలుస్తుంది విద్యార్థులు ఎంత మాత్రం అవగాహన అయింది అని. అవగాహన కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తావు. ఓకే, అవగాహన అయితే ఓకే. ఓకే, ఇది మనకు పునర్విమర్శ. విద్యార్థులు అభ్యసన పునర్బలానికి ఉపయోగపడి విరామ కాలం కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అభ్యసనం కొనసాగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు ఆ హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గైహికం, ఓకే, ఇది మనకు సంబంధించి. గద్యం నెక్స్ట్ చూసినట్టయితే, గద్యం కవీనాం నికషం వదంతి అని ఇచ్చింది ఎవరు మనకు అంటే, కవి ప్రతిభకు గద్యమే గీటు రాయి అంటే మనకేం డెఫినేషన్ ఎవరు ఇచ్చారని ఇవ్వలేదు. గద్యం కవీనాం నికషం వదంతి అంటే అర్థం ఏంటంటే, కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అంట. అంటే గద్యం రాయాలంటే చాలా ఉండాలి అంటే టాలెంట్ అనేది. కృష్ణదేవరాయల కాలం నాటి విశేషాలను తెలిపేటువంటి గ్రంథం ఏది అంటే రాయవాచకం. రాయవాచకం ఇంపార్టెంట్. కృష్ణదేవరాయల కాలం నాటి విశేషాలను తెలిపే గ్రంథం ఏది క్రింది వాణిలో అని అడుగుతారు, రాయవాచకం. నెక్స్ట్ రాయవాచకం వ్యవహారిక భాషలో రాయబడ్డం అనేది జరిగిందండి. ఇదంతా మనకు వ్యవహారిక భాషలో ఉంటుంది. ఆల్రెడీ టెస్ట్లు అనేటివి ఉన్నాయి ఇక్కడ మెథడాలజీ సంబంధించి. ఒకసారి క్లాస్ విన్న తర్వాత రాయండి, మీకు తెలుస్తుంది మనకు బిట్స్ చేయగలుగుతున్నానా లేదా అనేది మీకు అర్థమవుతుంది, ఏ విధంగా బిట్స్ అనేటివి వస్తున్నాయి అనేది. ఈ మెథడాలజీలో ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ సంబంధించి. ట్రైమెథడ్స్లో అయితే మీకు ఇంకా మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించి విడివిడిగానే ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు, మీరు సబ్జెక్ట్ వైజ్ మెథడాలజీ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదో ట్రై మెథడ్స్ మొత్తం ఒకేగా ఇవ్వచ్చకుండా. ఓకే, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, 8985105456. అదేవిధంగా వీడియో క్లాసెస్ ఉన్నాయి, సైకాలజీ సంబంధించిన టెస్టులు ఉన్నాయి, పీడిఎఫ్ సంబంధించి ఉన్నాయి. జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోనన్నా చదువుకోవచ్చు, జిరాక్స్ చేయించుకొని కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లోనే మీకు ఇక్కడ తెలుగు సంబంధించి గ్రామర్ ఏదైతే ఉందో క్విక్ రివిజన్ వీడియోస్ అనేటివి ఉన్నాయి చూడండి. ఈ తక్కువ టైంలో చాలా యూజ్ అవుతుంది సైకాలజీ సంబంధించినటువంటి క్విక్ రివిజన్ వీడియో అయితే ఏమి. సో మెయిన్ మెయిన్ టాపిక్స్ సంబంధించి కూడా వీడియోస్ అనేటివి మీకు అప్లోడ్ చేస్తున్నాం. కంపల్సరీ వచ్చేటువంటి టాపిక్స్ ఇవన్నీ. తెలుగు మెథడాలజీ బిట్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నానండి చూడండి, వీటికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్కు సంబంధించి చేస్తున్నాము. నెక్స్ట్ చూద్దాము, కృత్యాన్ని ఆధారంగా చేసుకొని బోధించే పద్ధతి ఏంటి. మన పేర్లోనే ఉంది, కృత్యాన్ని ఆధారం చేసుకొని బోధించే పద్ధతి కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ కథాకథన పద్ధతి చూడండి, కథలోని విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి. ఇప్పుడు మనకు కథలు ఏమైనా చెప్పాలంటే ఓన్లీ నోట్తో చెప్పే, ఓన్లీ డైలీ వేలు చెప్పినట్టుగా ఉపన్యాస పద్ధతి మాత్రం చెప్పుకుంటూ పోకుండా ఆ పాత్ర ఏ విధంగా అయితే ఉందో దాంట్లోకి ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసి చూపించడం అనేది జరగాలి. అంటే ఇక్కడ మనకు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలంటే ఉపాధ్యాయుడు అంటే రియల్గా ఆ వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఆ కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ విధంగా నువ్వు అభినయించి చెప్పాలి అని చెప్తున్నారు. ఈ పద్ధతిని మనం కథాకథన పద్ధతి అని చెప్తాము. పాఠంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో గుర్తించి ఒక్కో పాత్ర ఒక్కో విద్యార్థికి ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి మనకి ఏంటంటే సంభాషణ పద్ధతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చేసి ఆ పాఠం సంబంధించింది ఆ సంభాషణ అంతా పిల్లవాళ్ళతో చదివించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళే రియల్గా ఆ మనిషిలా ఊహించుకొని వాళ్ళే సంభాషణ జరపడము, ఇదే మనకు సంభాషణ పద్ధతి. డిఫరెన్స్ ఉంది, ఇక్కడైతే టీచర్ ఇక్కడైతే పిల్లవాళ్ళతో చేయించడం జరుగుతుంది. ఇదైతే మనకు ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేస్తాడు ఆ పాత్రలోకి చేసి కథ చెప్పడము జరుగుతుంది. ఇక్కడ పిల్లవాళ్ళకే ఒక్కొక్క పాత్ర వచ్చి పిల్లవాళ్ళే చేయడం జరుగుతుంది సంభాషణ పద్ధతిలో. నెక్స్ట్ ప్రవచన పద్ధతి, ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకం చదువుతూ వివరించే పద్ధతి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ పాఠ్య పుస్తకం చూస్తూ ఇలా చదువుతూ ఉంటాడంట, సో అది మనకు ప్రవచన పద్ధతి. పాఠశాల స్థాయిలో అంతగా ఉపయోగకారి కాని పద్ధతి ఏది అంటే ఉపన్యాస పద్ధతి అండి. ఎప్పుడు మన లెక్చర్ మెథడ్లో మనకి చెప్తూ ఉంటే పిల్లవాళ్ళకి అర్థం కాదు పాఠశాల స్థాయిలో. ఉన్నత స్థాయిలో అయితే ఓకే కొంతవరకు, ఇది పాఠశాల స్థాయిలో గొమ్మ చెప్తుంటే వాళ్ళని నిద్ర వస్తుంది తప్ప ఇంకేం రాదు. ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశ విషయాన్ని సమగ్రంగా చర్చించే పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి. మనకు పేర్లోనే ఉంది చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పేర్లోనే వచ్చేస్తున్నాయి సంభాషణ అయితేనేమి, కథలు చెప్పడము. ఓకే, నెక్స్ట్ ఉపన్యాసం అంటే మనకి ఇక్కడ చెప్పినట్టయితే పాఠ్య పుస్తకం చదువుతూ ఓన్లీ వివరించే పద్ధతి. ఓకే, అంతగా ఉపయోగకారి కాదు ఇది ఏది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఉపన్యాస పద్ధతి అనేది అంత మంచిది కాదు ప్రాథమిక పిల్లలకి, ప్రాథమిక స్థాయి పిల్లలకి. ఇది మన చర్చా పద్ధతి కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. పాఠ్యాంశ విషయాన్ని కవిని గూర్చి పాఠ పూర్వ కథల గురించి ఇలా
పలు విషయాలను వివరించేటువంటి పద్ధతి ఏంటంటే వివరణ పద్ధతి. ఇక్కడ కూడా మనకి ఇచ్చేస్తారు వివరించే పద్ధతి అని చెప్పి. అంటే ఇక్కడ పాఠ్యాంశ విషయాన్ని వివరించడము, కవిపరిచయం అంటాం కదా, కవిపరిచయం వివరించడము, వాటికి సంబంధించి రచనలు, పలు విషయాలన్నీ ఇక్కడ వివరించడం జరుగుతుంది. దీన్నే మనం వివరణ పద్ధతి అని చెప్తామండి. నెక్స్ట్ ప్రశంసా పద్ధతి. పాఠ్యాంశంలో ఇచ్చిన వర్ణనలు, రచయిత యొక్క రచనా శిల్పము, ఓకే, మొదలైన వాటిని ఉపాధ్యాయుడు తన బోధనా సమయంలో బోధించే పద్ధతినే మనం ఇక్కడ ప్రశంసా పద్ధతి అని చెప్తాము. అంటే ఒకరి యొక్క రచనా శైలి విధంగా ఉంటుందంటే చాలా రమ్యంగా ఉంటుంది, భావన సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి మనకు కొంతమంది కవులు కూడా ఇచ్చి ఉంటారు. సో అదంతా మనకు చూసినట్టయితే అంత ప్రశంసా పద్ధతి. గద్య బోధన క్రమం ఎలా ఉండాలి, పైన మనం పద్య బోధన క్రమం చూసుకున్నాం, ఏ విధంగా ప్రవేశము, ప్రదర్శనము, పునర్విమర్శ, గాహికం అనేది ఉంటుంది అని. సేమ్ ఇక్కడ కూడా చూసినట్టయితే ప్రవేశమే ఉంటుంది, ప్రదర్శనే ఉంటుంది, పునర్విమర్శ, గాహికం ఉంటుంది. అయితే ప్రవేశంలో మళ్ళా ప్రవేశనం సోపానంలో ఉండే అంశాలు ఏంటివంటే మూడు ఉంటాయి. పూర్వజ్ఞానాన్ని పరిశీలించడము, ఉన్మగీకరణ అంటే ఇంట్రొడక్షన్ చేయడము, శీర్షిక ప్రకటన. ఆ శీర్షిక లెసన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ప్రకటింపజేయడము, వాళ్ళ పూర్వజ్ఞానాన్ని పరిశీలింపజేయాలి. ఓకే, లెసన్ సంబంధించి ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది మనం అక్కడ వాళ్ళ నోట్ నుంచే రప్పించడం జరుగుతుంది. రప్పించిన తర్వాత ఓ ఈరోజు మనం లెసన్ చెప్పుకోబోయేది ఇదేను అని చెప్పి ఆ శీర్షిక ప్రకటన అంటే ఆ లెసన్ నేమ్ అనేది బోర్డు మీద రాసి వాళ్ళకు పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు ప్రవేశంలో భాగంగా ఈ మూడు ఉంటాయి. ఇది మనకు గద్య బోధనలోనే ఉంటుందండి, చూసుకోవాలి. పద్య బోధనలో కాదు, పద్య బోధనలో ఇవి సేమే. ప్రవేశంలో మళ్ళా మనకు సోపానాలు మూడు ఇచ్చారు, ఆ మూడు ఎక్కడ ఉంటే గద్య బోధనలో ఉంటాయి. ఓకే, ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యాకరణ బోధన. వ్యాకరణ బోధన సంస్కృత భాషలో వ్యాకరణ శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే క్రియంతే శబ్ద అనేన ఇది వ్యాకరణం అని అంటూ ఉంటాం. వ్యాకరణ శబ్దాలను ఎలా విభజిస్తుంది అంటే ప్రకృతి ప్రత్యయం. ఈ వ్యాకరణం అనేది శబ్దాలను ఏ విధంగా విభజిస్తుంది అంటే డివైడ్ చేస్తుంది అంటే ప్రకృతులుగా ప్రత్యయాలుగా విభజించడం అనేది జరుగుతుంది. గ్రీక్ భాషలో వ్యాకరణం అనే అర్థం ఇచ్చే పదం ఏంటంటే గ్రామర్. అందుకే మనం చూస్తున్నాము తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అంటాం కదా, తెలుగు వ్యాకరణము, ఇంగ్లీష్ వ్యాకరణము అని అంటామండి. గ్రామం అంటే అర్థం ఏంటంటే లిఖితాక్షరం అండి, లిఖితాక్షరం. గ్రామర్ అనేటువంటిది చూసినట్టయితే గ్రాఫియన్ అనేటువంటి క్రియ నుంచి రావడం జరిగింది. ఈ గ్రాఫియన్ అంటే ఏంటంటే గీయడము లేదా రాయడము అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం మనకి ఏ పదం నుంచి వచ్చిందని ఇవ్వలేదు, అనే క్రియ నుంచి వచ్చిందని ఇచ్చారంటే భాషా పదం అయితే ఏమి ఇవ్వలేదండి ఇక్కడ. నెక్స్ట్ గ్రాఫియన్ అంటే అర్థం ఏమి, గీయడము రాయడము అని చెప్పి అర్థము. పాణిని రాసింది ఏదంటే అష్టాధ్యాయి రాశాడు, తన అష్టాధ్యాయులు ఇలా చెప్పాడండి, శబ్దాలను శాసించేది వ్యాకరణమే అని చెప్పి పాణిని తన అష్టాధ్యాయిలో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది ఏది అంటే వ్యాకరణము. భాషలో ఒక పద ప్రయోగము సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది డాష్ అని అడుగుతారు. సో వ్యాకరణము మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే వర్ణనాత్మక వ్యాకరణం. ఓకే, బాల వ్యాకరణం, వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రక వ్యాకరణం, ఇలా రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ తులనాత్మక వ్యాకరణము ఈ విధంగా ఉన్నాయండి. మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించడం అనేది తెలుపుతుంది. దీని గురించి తెలియజేసేదే వర్ణనాత్మక వ్యాకరణము. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి భాషా స్వరూప స్వభావాలను వివరించి తెలియజేసేదే వర్ణనాత్మక వ్యాకరణము. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే బాల వ్యాకరణం అండి, బాల వ్యాకరణం. నెక్స్ట్ భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాష ఏర్పడిన వివిధ మార్పులు పరిణామాలు తెలుపుతుంది అండి. అంటే భాష ఏర్పడినప్పటి నుంచి ముందు పూర్వం ఎలా ఉన్నింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మార్పులు చెందింది, ఎలా పరిణామం చెందింది, అంటే ఏమని ఇక్కడ హిస్టరీ అంతా తెలుసుకుంటున్నాం భాషకు సంబంధించి. సో ఇది మనకు చారిత్రక వ్యాకరణం అనేది అవుతుంది. నెక్స్ట్ సంస్కృతం నుంచి వచ్చినటువంటి కరణం అనేటువంటి పదం, గ్రామాధికారి అనే అర్థంలో, జీవితంబు అనే పదం జీతం అనే అర్థంలో అర్థ విపరిణామాన్ని సూచించడం అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ దీనికి చారిత్రక వ్యాకరణానికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు, పూర్వం ఎలా ఉండింది ఇప్పుడు ఏమైంది అనేది మనకి ఇక్కడ తెలుపుతూ ఉంది. సంస్కృతం నుంచి వచ్చినటువంటి కరణం అనే పదం గ్రామాధికారి అనే అర్థంలో, జీవితంబు అనేది జీతం అనే అర్థంలో అర్థ విపరిణామాన్ని పొందాయి. అంటే అర్థంలో ఈ విధంగా పూర్వం నుంచి ఇప్పటికీ మార్పు అనేది చెందింది అని చెప్పి చెప్పచ్చు.
వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేదే ఏంటంటే తులనాత్మక వ్యాకరణం. వివిధ భాషల మధ్య గల సంబంధాలను ఇక్కడ మనకు పేర్లోనే ఇచ్చారు. వివిధ సంబంధాలను అధ్యయనం చేసి బ్యాలెన్స్డ్గా చేస్తుందని గుర్తుపెట్టుకోండి తులనాత్మక వ్యాకరణము. ఇది సంబంధించి నెక్స్ట్ మనం చూసినట్టయితే సూత్ర పద్ధతి. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్తాడండి, అందులో పారిభాషిక పదాలను వివరిస్తాడు. దీన్నే మనం సూత్ర పద్ధతి అంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, సూత్రాన్ని చెప్తాడు. ఇక్కడ మనకు నథింగ్ బట్ నిగమన పద్ధతి అనుకోవచ్చండి, నిగమనోత్మ పద్ధతి. అందుకే చూడండి సూత్ర పద్ధతికి మరో పేర్లు నిగమనోత్మ పద్ధతి, శాస్త్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, ఓకే, నిష్పత్తి పద్ధతి. ఇక్కడ నిగమనోత్మ పద్ధతిలో ఏమవుతుంది, ఫస్ట్ సూత్రం చెప్తారు, దానికి సంబంధించి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకు నిగమనోత్మ పద్ధతి. దీన్నే మనం సూత్ర పద్ధతి అంటాము, శాస్త్ర పద్ధతి అంటాము, సాంప్రదాయ పద్ధతి అంటాము, ప్రాచీన పద్ధతి అంటాము, నిష్పత్తి పద్ధతి అంటాం. ఇక్కడ కింది విధాల్లో సూత్ర పద్ధతికి మరో పేరు కానిదేది అని అడుగుతారు. ఓకే, చూసుకోవాలి. ఇది చాలా విరుద్ధమైన పద్ధతి అండి. ఫస్ట్ సూత్రం చెప్పి ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటి, సూత్రం కనుక మర్చిపోయావు అనుకోండి, ఇక్కడ మనకు ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది, a+b+a+b2 ఫార్ములా చేయాలి. ఫార్ములా కనుక మర్చిపోయావంటే ఇంక నువ్వు ప్రాబ్లం చేయలేవు. సూత్రం ఉంటేనే నువ్వు ఇంకా ఆ ప్రాబ్లం క్వశ్చన్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆన్సర్ కనుక్కోగలుగుతావు. సో ఇక్కడ మనకు సూత్రం మర్చిపోయినామంటే ఆన్సర్ చేయలేము. సో అందుకే దీన్ని ఏమంటామంటే నిగమన పద్ధతినే విరుద్ధమైన పద్ధతి అని చెప్తాము. మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిగా మనం ఇక్కడ నిగమన పద్ధతిని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఆగమన పద్ధతి. దీన్నే మనము అనుమానోపత్తి పద్ధతి అని అంటాము. మొదట వ్యాకరణ సూత్రాలు బోధించరండి, పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణ తీసుకుంటారు. ఫస్ట్ ఉదాహరణ తీసుకొని వాటి బేస్ చేసుకొని సూత్రాన్ని తయారు చేస్తారు. ఓకే, ఇదే దీనికి మళ్ళా చాలా పేర్లు ఉన్నాయి, వైయాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి అని ఎన్నో పేర్లు అనేటివి ఉన్నాయి. శిశువు మనస్తత్వానికి అనుకూలమైనటువంటి పద్ధతిగా ఈ అనుమానోపత్తి పద్ధతిని చెప్తాము. దీన్నే మనం ఆగమన పద్ధతి అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉండమండి, సేమ్ మనకు సైన్స్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది ఆగమన పద్ధతి, ఈ నిగమన పద్ధతి. ఇవన్నీ మనకు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. మనకు నిగమన పద్ధతి చూసుకుంటే, ఓకే, పక్షులు రెక్కలు కలిగి ఉంటాయి అందుకే ఎగురుతాయి. ఓకే, పక్షులు రెక్కలు కలిగి ఉంటాయి ఎగురుతాయి, లేదా రెక్కలు కలిగి ఉండేటివన్నీ పక్షులు ఎగురుతాయి అనే మీనింగ్ చూసుకున్నట్టయితే, ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం, పిచుక రెక్కలు ఉన్నాయి సో ఎగురుతుంది, గద్ద రెక్కలు ఉన్నాయి సో ఎగురుతుంది, చిలుక రెక్కలు ఉన్నాయి సో ఎగురుతుంది. ఈ విధంగా ఫస్ట్ సూత్రాన్ని బేస్ చేసుకొని తర్వాత ఎగ్జాంపుల్స్ మనం తీయడం జరుగుతుంది. దీంట్లో చేసినట్టయితే మనకు నిగమన పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని పిచుకకు రెక్కలు ఉన్నాయి అందుకే ఎగురుతుంది, గద్దకు రెక్కలు ఉన్నాయి అందుకే ఎగురుతుంది, ఓకే, చిలుకకు రెక్కలు ఉన్నాయి అందుకే ఎగురుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, రెక్కలు ఉండేటివన్నీ పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతాయి. దాన్ని బేస్ చేసుకొని, ఉదాహరణలు బేస్ చేసుకొని తర్వాత నువ్వు సూత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదైతే మనకేమవుతుంది, ఆగమన పద్ధతి అవుతుంది. ఈ విధంగా సూత్రాన్ని బేస్ చేసుకొని తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చాయంటే నిగమన పద్ధతి. అందుకే మనం చూసినట్టయితే ఇక్కడ సూత్రం ఉంటేనే ఇక్కడ a+b² = మనకి ఇక్కడ సూత్రం గుర్తుంటేనే మనం ఇక్కడ కింద ప్రాబ్లం అనేది చేయగలుగుతాము. సూత్రం మర్చిపోతే చేయలేము, ఆడికి మనకు స్టాప్ అయిపోతుంది. సో అందుకే నిగమన పద్ధతి అనేది పెద్దగా యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ప్రాథమిక పిల్లలకైతే అసలే వద్దు అని చెప్పి. సో ఇక్కడ మన నిగమన పద్ధతికి ఇంకొక పేర్లు ఏంటంటే అనుమానోపతి పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి. ఆధునికంగా ఇదే ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. సో అందుకే ఆధునిక పద్ధతి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఇది ఆధునికంగా. ఉదాహరణ పద్ధతి, ఉదాహరణ నుంచి ఇక్కడ తెస్తున్నాము సూత్రాన్ని. సో అందుకే ఉదాహరణ పద్ధతి. నవీన పద్ధతి, ఇప్పుడు కొత్తగా యూజ్ చేసేటువంటిది నవీన అన్న ఆధునిక అన్న మనకు సేమ్ మీనింగ్లోనే వస్తాయి. ఇది శిశువు అన్న మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి ఏది, క్రింది వాళ్ళని అడుగుతారు ఆగమన నిగమన అని చెప్పి. సో అనుమానోపత్తి పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే శిశువులకు చాలా అనుకూలమైనటువంటిది అని చెప్పారు. నెక్స్ట్ మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని బోధించే వ్యాకరణ పద్ధతి ఏది అంటే అనుమానోపతి పద్ధతి. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది మనోవైజ్ఞానిక శాస్త్రం నేర్చుకోవడంలో. వ్యాకరణ గ్రంథాల ఆధారంగా సాంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలోని ప్రయోగాలతో, ఓకే, ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వాచకాల టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాలతో
లింకప్ చేయాలి. అనుసంధానం చేయడం ద్వారా పిల్లవాళ్లకు వ్యాకరణ నియమాలు నేర్పించినట్టయితే కనుక దాన్నే మనము అనుసంధాన పద్ధతి అంటాం. ఓకే, మన పేరులోనే ఉంది. వ్యాకరణ అంశాలు, సాంప్రదాయ జ్ఞానం ఏదైతే ఉందో దానికి, మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి జ్ఞానానికి అనుసంధానం చేసి నేర్పించామనుకోండి, అదే మనకు అనుసంధాన పద్ధతి. నెక్స్ట్, పద్య గద్య పాఠాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా అందులోని వ్యాకరణ అంశాలను బోధించడము, ఇది మనము ప్రాయోగిక పద్ధతి అంటాం. వ్యాకరణ బోధన పద్ధతుల్లో సోపానాలు, ప్రవేశం, శీర్షిక ప్రకటన, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం. పద్యంలో చూసుకున్నాము, గద్యంలో చూసుకున్నాము. పద్యంలో ఏముంది? ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం. గద్యంలో ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం. మళ్ళా ప్రవేశంలో మూడు ఉన్నాయి, పూర్వజ్ఞాన పరిశీలన, ఉపోద్ఘాతం, శీర్షిక ప్రకటన. ఇప్పుడు మనకు వ్యాకరణ బోధన, వ్యాకరణాన్ని నువ్వు బోధించాలంటే ఫస్ట్ నువ్వు ప్రవేశం, పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం అంతా మనకి ఇక్కడే వస్తుంది, ప్రవేశం కల్పించాలి. నెక్స్ట్ ఏం చేస్తావు? సో ఈరోజు మనం విధి నేర్చుకుంటున్నామని చెప్పి శీర్షిక ప్రకటన చేస్తావు. ఉపోద్ఘాతం లేదు మళ్ళీ ఇక్కడ వ్యాకరణ బోధన పద్ధతుల్లో, ఇవ్వలేదు చూడండి వాళ్ళు. సో ప్రవేశం, శీర్షిక ప్రకటన, నెక్స్ట్ ప్రదర్శనం, చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని అంతా నువ్వు చెప్పేస్తావు. పునర్విమర్శ, చెప్పినటువంటి దాన్నంతా నువ్వు మళ్ళీ రీకాల్ చేస్తావు, వాళ్ళకి రీకాల్ చేసి కొన్ని ప్రశ్నలు అనేటివి అడుగుతావు నోటు ద్వారా. ఓకే, మౌఖిక పద్ధతి ద్వారా క్లాస్లోనే. నెక్స్ట్ హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గైహికము. ఓకే, భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనమే ఏంటి? లేఖనము అని చెప్పారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనంగా ఏ నైపుణ్యాన్ని చెప్తాము అంటే లేఖన నైపుణ్యాన్ని చెప్తాము, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లేఖలు రకాలు చూసినట్టయితే లేఖలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? లేఖలు ఎందుకు రాస్తాం? మెసేజ్ ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయాలంటే అప్పట్లో ఫోన్లు లేవు భాషణం మాట్లాడడానికి. సో అప్పట్లో ఏం చేశారు? నీ భావాలకి లిఖిత రూపం అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనము లేఖనం, దాన్నే మనం ఏమంటామంటే లేఖనం అంటాం, భాషకి లిఖిత రూపం ఇవ్వడము. ఓకే, లేఖనం ద్వారా మనం లేఖలు రాసేవాళ్ళం, ఒకరి నుంచి ఒకరికి భావాలు ఈ విధంగా ప్రసరింప చేసుకునేవాళ్ళము. ఇక్కడ మనం చూసినట్టయితే లేఖలు రకాలు చూసినట్టయితే వ్యక్తిగత లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు అని చెప్పి మనకు ఉండేవి. వ్యక్తిగత లేఖలు అంటే ఏంటివి? వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి రాసే లేఖలనే వ్యక్తిగత లేఖలు అంటాం, మన పర్సనల్ వ్యక్తులకి రాసుకునేటివి. విద్యార్థుల చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులకు, సంస్థలకు, కార్యాలయాలకు రాసేటువంటి లేఖలనే మనము సాంఘిక లేఖలు అంటాము. విద్యార్థికి సంబంధించిన పుస్తకాల కొరకు కానీ, ఇతర వస్తువుల కొరకు కానీ రాసేటువంటి లేఖలనే మనము వ్యాపార లేఖలు అంటాం. అంటే వ్యాపారం కొరకు, బుక్స్ కొరకు, వాళ్ళకి ఏమైనా ఇంకా ఇతర బుక్స్ కావాలి, ఇతర పెన్స్ కానీ ఏమైనా వస్తువులు కావాలంటే నాకు ఈ కావాలంటే మనకి ఇక్కడ వ్యాపార లేఖలు అని చెప్తాం వాటి గురించి. లేఖ రచన చూద్దాం నెక్స్ట్. అంటే లేఖను రచించడము. ఓకే, లేఖన రచన బోధనా పద్ధతులు చూసినట్టయితే అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. ఇక్కడ మనము ప్రశ్నోత్తర పద్ధతి గురించి చూద్దాం. ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో ఎలా ఉంటుంది? పేర్లోనే ఉంది, ప్రశ్న అంటే ప్రశ్నల ద్వారా పిల్లవాళ్ళ నుంచి ఆన్సర్స్ రప్పిస్తామన్నమాట. ఉపాధ్యాయుడు లేఖ రచనకు సంబంధించి ప్రశ్నలన్నీ అడుగుతారండి, ఆ నియమ నిబంధనలు ఉన్నాయి కదా, వాటి మీద విద్యార్థులను ప్రశ్నిస్తూ ఉంటాడు, వాళ్ళ నుంచే ఆన్సర్లు రాబడుతూ ఉంటాడు. దీన్నే మనం ఏమంటామంటే ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్తాము. ఇలా లేఖను నేర్పించడాన్ని మనము ప్రశ్నోత్తర పద్ధతిలో నేర్పించాలని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్, లేఖ రచనలో ఉండేటువంటి బోధనా సోపానాలు. వ్యాకరణ బోధన చూసాం, పద్య బోధన, గద్య బోధన సంబంధించి సోపానాలు చూసాం కదా. ఇప్పుడు లేఖ రచన రచించాలంటే ఏ స్టెప్స్ పాటించాలి? సేమే అండి, ప్రవేశం, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం సేమే ఉంటాయి మనకు. ఇది కూడా మనకు సేమే, పద్యానికి, గద్యానికి, లేఖకు సేమ్గానే ఉన్నాయి. వ్యాకరణానికి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, ఏంటి? శీర్షిక ప్రకటన అనేది. మళ్ళీ మనకు గద్యంలో, ప్రవేశంలో మళ్ళీ మూడు వచ్చాయి, పూర్వజ్ఞాన పరిశీలన, శీర్షిక కాదు ఉపోద్ఘాతం, తర్వాత శీర్షిక ప్రకటన. ఓకే, గద్యంలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాక్మయంలో వెలసిన సాహిత్య ప్రక్రియ ఏంటంటే వ్యాసము. ఓకే, ఎస్సిఎస్ అండి ఇవి మనకు. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ఈ తెలుగులోకి రావడం అనేది జరిగింది. ఎస్సే అనే మాటకు అర్థం ఏంటి అంటే ప్రయత్నము, కృషి, వ్యాసము అనే అర్థాన్ని ఇస్తుంది. ఎస్సే అనే పదానికి అర్థం ఏంటి? ప్రయత్నం, కృషి, వ్యాసము. వ్యాస ప్రక్రియను ఆంగ్లంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ బెకన్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది వ్యాసాన్ని ఆంగ్లంలో.
వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిగా రాయడము అని చెప్పింది ఎవరంటే మనకు శబ్దరత్నాకరం అనేటువంటి దాంట్లో స్వామినేని ముద్దు నరసింహం తెలుగు వ్యాసాన్ని ప్రమేయం అని పిలిచారండి. స్వామినేని ముద్దు నరసింహం గారు వ్యాసాలని ప్రమేయాలు అని పిలిచాడు. స్వామినేని గారు రాసినటువంటి వ్యాస సంపుటి ఏంటి అంటే హితసూచిని. అదేవిధంగా పరవస్తు వెంకట రంగాచార్యులు, స్వామినేని ముద్దు నరసింహం అయితే ప్రమేయం అని పిలిచారు వ్యాసాలని, పరవస్తు వెంకట రంగాచార్యులు అయితే సంగ్రహాలు అని పిలిచారు వ్యాసాలని. ఓకే, వ్యాసాలకు పెట్టిన పేరు ఏంటి? సంగ్రహాలు. స్వామినేని ముద్దు నరసింహం అయితే ప్రమేయము, పరవస్తు వెంకట రంగాచార్యులు గారైతే సంగ్రహాలు. కిలాంబి రామానుజాచార్యులు బెకన్ ఎసెన్స్ను బెకన్ వ్యాసముగా తెలుగులో అనువదించడం అనేది జరిగింది. కిలాంబి రామానుజాచార్యులు బెకన్ ఎసెన్స్ను బెకన్ వ్యాసముగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి. 1910లో వ్యాసం అనే పదాన్ని ప్రయోగించింది ఎవరంటే గురుజాడ అప్పారావు గారు ప్రయోగించారు 1910లో. ఓకే, అంటే మనకి ఇక్కడ వ్యాసం అనేటువంటి పదం ప్రయోగించింది ఎవరు? గురుజాడ అప్పారావు గారు. మిగతా వాళ్ళు ప్రమేయం అన్నారు ప్లస్ సంగ్రహాలు అన్నారు. నెక్స్ట్ మనం చూద్దాము, ఆచార్య రామచంద్ర శుక్ల ఏమన్నారంటే కవికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసము అని చెప్పారండి. మోస్ట్ ఇంపార్టెంట్, కవికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం అని చెప్పినది ఎవరు? ఆచార్య రామచంద్ర శుక్ల. ఇక్కడ చూడండి, కొంచెం చేంజ్ అయింది. వ్యాసంలో ప్రధానంగా ఉండే విషయాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపోద్ఘాతం ఉంటుంది, వ్యాస విషయ వివరణ ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. ఓకే, వ్యాసంలో ప్రధానంగా ఉండే అంశాలు చూసినట్టయితే అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టెప్స్ అనే చెప్పుకోవచ్చు. ఉపోద్ఘాతం ఉంటుంది, ఇంట్రొడక్షన్, వ్యాస విషయ వివరణ ఉంటుంది, లాస్ట్లో మనకు కంక్లూజన్ ముగింపు అనేది ఉంటుంది. వాచకాలు క్షుణ్ణ పఠనానికి ఉపయోగకరిస్తే ఉపవాచకాలు విస్తార పఠనానికి దోహదపడడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ అనేటివి క్షుణ్ణంగా పఠించడానికి ఉపయోగిస్తే ఈ ఉపవాచకాలు ఏవైతే ఉన్నాయో, ఉపవాచకాలన్నీ వ్యాస రూపంలోనే అండి ఉండేది, ఇంకా ఈ ఉపవాచకాలన్నీ విస్తార పఠనానికి దోహదపడడం అనేది జరుగుతుంది. ఉపవాచకం చూసినట్టయితే విద్యార్థుల్లో స్వయం కృషిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతాయి. ఎందుకంటే అది వ్యవహారిక భాషలో ఉంటుంది, వాళ్ళందరూ వాళ్ళు చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో విద్యార్థుల్లో వాళ్లకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. నేను చదివాను, నా అంతా నేను చదివాను, నేను అర్థం చేసుకున్నాను అనే విధంగా. ఓకే, ఉపవాచకాలను సహాయ పుస్తకాలని, గౌణ వాచకమని, పూరణ వాచకమని, విస్తార పఠన వాచకమని పిలుస్తారు. గైహికం అంటే ఏంటంటే ఇంటి పని. ఇది తెలిసిందే మనకు హోంవర్క్. ఉపవాచకాలని మనం ఏమంటామంటే సహాయ పుస్తకాలు అంటాము, గౌణ వాచకం అంటాము అంటే సెకండరీ అని చెప్తాము, సెకండరీ టెక్స్ట్ బుక్ అని చెప్తాము, సెకండ్ టెక్స్ట్ బుక్. పూరణ వాచకం అంటాము, విస్తార పఠన వాచకం అని కూడా అంటాము ఉపవాచకాలని. వాటన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ కిందది, ద్వితీయ భాషగా తెలుగును బోధించే పాఠ్యాంశాలలో సాంస్కృతిక సామాజిక అంశాలు అనేటివి ఉండాలి అని చెప్తున్నారు. సెకండ్ లాంగ్వేజ్గా తెలుగును బోధించే పాఠ్యాంశాలలో సాంస్కృతిక సామాజిక అంశాలు అనేటివి కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. ద్వితీయ భాషగా తెలుగును నేర్పేటప్పుడు పదక్రీడల ద్వారా, పదక్రీడల ఆధారంగా విద్యార్థుల్లో పదజాలం అనేది పెంచాలి. అంటే పదాలతో కొన్ని ఆటలు ఆడించడము. ఓకే, బింగో ఆటలు అంటాం కదా, బింగో ఆటలు. లేదంటే ఒక పదం అనేది చూసినట్టయితే కుండ పదం కదా, ఈ డాతో మళ్ళీ ఇంకొక పదం రాయండి కొత్త పదం అని చెప్తాం. డమరుకం, కమ్ వచ్చింది, ఈ కమ్తో ఇంకొకటి రాయండి, కంది. ఓకే, ఇలాగ మనం ఈ విధంగా పదక్రీడల ద్వారా కూడా మనకు ద్వితీయ భాషగా తెలుగును బోధించేటప్పుడు పదక్రీడల ద్వారా యూజ్ చేసి పిల్లవాళ్ళకి కొత్త పదజాలం నేర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. ద్వితీయ భాష తెలుగు బోధించేటప్పుడు బోధనా పద్ధతులు ఏమేమి యూజ్ చేయాలి అంటే, ఇది మీ కింద బోధనా పద్ధతులు కానిది అని ఇస్తారు. సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు బోధించేటప్పుడు బోధనా పద్ధతి సరైనది కానిది ఏది కింది వాటిలో అని ఇస్తారు చూసుకోవాలి. బోధించే పద్ధతులు ఏవి అంటే ప్రత్యక్ష పద్ధతి ద్వారా బోధించాలి, భాషాంతరీకరణ పద్ధతి ద్వారా బోధించాలి, సన్నివేశాలు కల్పించి వాటి ద్వారా కూడా బోధించాలి, సంభాషణలు క్రియేట్ చేసి వాటి ద్వారా కూడా వాళ్ళల్లో ఈ తెలుగు లాంగ్వేజ్ని, సెకండ్ లాంగ్వేజ్గా తెలుగుని బోధించే మనకు స్కూల్స్లో డెవలప్మెంట్ చేయొచ్చు. వాక్య చట్రాల పద్ధతి ద్వారా కూడా డెవలప్మెంట్ అనేది చేయవచ్చు. ఓకే, ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంపొందించాలి అంటే భాషణ నైపుణ్యాన్ని పెంపొందించాలి. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషణ నైపుణ్యం మీదనే ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి.
ఇది మనకు సంబంధించి. ద్వితీయ భాషగా తెలుగు సంబంధించి కూడా ఇప్పుడు టెట్లో కూడా చాలా వరకు రావడం జరిగింది. డిఎస్సిలో కూడా కంపల్సరీ వస్తుందండి, వచ్చింది కూడా లాస్ట్ ప్రీవియస్ బిట్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి బిట్స్ అనేవి ఇచ్చున్నారు. బిట్స్ అన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పార్ట్. ఇక్కడ మనకి మెథడాలజీ సంబంధించి మొత్తం ఒకే వీడియోలో అందులో ఉంది, ఒకసారి చూడండి వాళ్ళంటే చూడండి. మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ ఇవన్నీ. సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది క్లాసెస్ విన్న తర్వాత. అదేవిధంగా థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి టెస్ట్లు అనేటివి ఉన్నాయి. నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, ఈ డిఎస్సీ కావాల్సిన మొత్తం ఏమైతే ఉందో అంతా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మీకు లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే వీడియో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. 400 రూపీస్తోనే మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్స్, ఓకే, థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి న్యూ, నైన్త్ టెన్త్కి సంబంధించి ఓల్డ్ సిలబస్తో ప్రకారం మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి క్విక్ రివిజన్కి. ఇవి మీరు జిరాక్స్ చేయించుకొని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.